srk entertainments youtube channel telugu prekshakulaki na namaskaralu nenu mee rakesh master ni marpu chendina vaade manishi ane manchi matala tho manchi aalochanala tho manchi baavala tho nenu eppudu mee munduku ostune unta vostune unta ellappudu manchi manchi visheshalu mee munduku teesukostune untanu mana srk entertainments lo chaala mandi నాకు ఫోన్లు చేయడం జరిగింది అలాగే మెసేజ్లు పెట్టారు మాస్టర్ గారు మీ వీడియోలు రావట్లేదని ఏ లేదని హనుమ సినిమా డబ్బింగు అలాగనే షార్ట్ కట్ మూవీ సో అలాగే బటర్ఫ్లై ఇట్లా నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను సో రెండు సినిమాలు డబ్బింగ్ అయిపోయినాయి మూడు అయిపోయినాయి బటర్ఫ్లై ఒకటి ఉంది సో సినిమా రిలీజ్ అయ్యే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమా హనుమ సో దాంట్లో థర్డ్ విలన్గా చేశాను సో మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళా మీ ముందుకి నేను ఈరోజు నుంచి వస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సో ఇక్కడ సన్ సిటీ షిఫ్ట్ అయ్యాను నేను ఇదంతా సన్ సిటీ అండి సో అటైతే తారామతి కోకాపేట్ ఇటు సో ఇది మణికొండ చిత్రపూర్ కాలనీ మై హోమ్ మన పెద్ద విల్లాస్ అన్నీ ఇక్కడే సో ఇక్కడ నేను సన్ సిటీలో షిఫ్ట్ అయిన తర్వాత కొత్త విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటుంది ఈరోజు వాకింగ్ స్టార్ట్ చేసాం ఒక 3-4 డేస్ నుంచి వాకింగ్ స్టార్ట్ చేసాం ఈవినింగ్ టైంలో వాకింగ్తో పాటు నేను చేసే జిమ్ కానీ ఏరోబిక్స్ కానీ ఇవన్నీ కూడా మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో అలాగనే రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో ఈ రెండు ఛానల్లో రిలీజ్ చేస్తుంటాను అట్లాగే మోజ్ కూడా స్టార్ట్ చేశాను అలాగే ఇన్స్టాగ్రామ్ మోజ్ది కూడా నేను పెడతాను ఇన్స్టాగ్రామ్ వచ్చి రాకేష్ మాస్టర్ అఫిషియల్ అని కొడితే రాకేష్ మాస్టర్ అఫిషియల్ అని కొడితే నా వీడియోస్ వస్తాయి మీరు ఫాలో అవ్వండి సో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఇప్పుడు మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో మన సమాజానికి పనికొచ్చేవి అలాగే ఎంటర్టైన్మెంట్స్ గురించి ఇవన్నీ కూడా వీడియోస్ పెడుతూ వచ్చాను అలాగే సేవా కార్యక్రమాలు సో నెక్స్ట్ ఫర్దర్గా మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను ఒక నేను నమ్మిన వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్ పెట్టించడం ఆ ఛానల్ ద్వారా బాగుపడండి అని చెప్పడం దానివల్ల కొందరు బాగుపడ్డారు కొందరు బాగుపడుతూ మోసం చేయడానికి కూడా మొదలెట్టారు అత్తాపూర్ ఆలోచనలు అవతార్ సినిమాలాగా ఏదో భూతద్దం పెట్టి చూపించినట్టు వాళ్ళు అతి ఆలోచనతో కొందరు మోసపోయారు సరే ఎనీవే మీ ముందుకి మీ రాకేష్ మాస్టర్ వస్తున్నాడు మార్పు చెందినవాడే మనిషి అనే మంచి ఆలోచనతోనే వస్తూనే ఉంటాడు సో నాలో మార్పు చెందిందంటే డెఫినెట్గా నేను ఈ యొక్క రెండు నెలల్లో ఆడపడుచులు మగదిక్కు లేని వాళ్ళకి వివాహం చేయడం అలాగే భార్య లేని వాళ్ళకి భర్త లేని వారికి ఇద్దరిని కలిపి ఒక కుటుంబంగా నిలబెట్టి వాళ్ళకి మ్యారేజ్ చేసి నా వంతు నా కష్టాజీతంలో వచ్చిన డబ్బుల్లో 50% మంగళసూత్రం కొనేయడం మిగతా వాళ్ళని కూడా తలా చేసి పెద్దల్ని ఆశీర్వదించి వాళ్ళకి సహకారంగా కల్యాణ మండపం అవ్వచ్చు అనాథాశ్రమంలో మ్యారేజ్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా సేవా కార్యక్రమాలు మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆ మదర్ తెరీసా ఆశీస్సులతో గొప్ప గొప్ప త్యాగమూర్తుల ఆశీస్సులతో నేను ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని ఆదరించిన ప్రతి సబ్స్క్రైబర్స్కి చూసిన వారికి నన్ను తిట్టుకున్న వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు ఎందుకంటే తిట్టేవాళ్ళు ఉంటేనే భయం ఉంటుంది నేను చేసే తప్పు ఏదైనా ఉంటే నిలదీసి అడిగేవాళ్ళు ఉన్నారనే భయం నాకు ఉంటుంది సో నేను ఏ తప్పు చేసినా ఉన్నది ఉన్నట్టే చెప్పుకుంటాను సో ఈ మధ్య రాకేష్ మాస్టర్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ కనపడలేదు అంటే అది మన ఛానల్ నేను ఎప్పుడు కనపడాలి ఏంటనేది నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఈ సినిమాలన్నీ
పూర్తయ్యాయి కనుక మళ్ళీ కనపడతాం. మళ్ళీ సినిమాలు చేయాలంటే డెఫినెట్గా హనుమ సినిమా నాకు ఒక మైల్ రాయి. సో ఆ సినిమా ద్వారా మంచి మంచి సినిమాలు వస్తాయి, వస్తాయని ఆశిస్తున్నా. మీ అందరి యొక్క సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నాది చిన్న విన్నపం, హేలే శ్రీ బాహుబలి వినయ్ అనే తెలంగాణ రుచులు వంట కార్యక్రమాల్లో మా బాహుబలి వినయ్ భార్య గారు, నా కూతురమ్మ గారు కొత్తగా ఛానల్ హేలే శ్రీ బాహుబలి వినయ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టారు. సో మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో కూడా వాళ్ళు చేసే వంటకాలని వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను. ఆ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి సహకరించే యొక్క ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. నన్ను మోసం చేసిన వాళ్ళని కూడా మళ్ళీ నేను దగ్గర తీసుకుంటా, మళ్ళా మోసపోయాననేది కాదు, వాళ్ళు మోసం ఆపి మంచి మార్గంలో నడుస్తారని. అలాగా మా విన్ను నన్ను ఏం అడగలేదు, వాళ్ళేదో సరదాగా వాళ్ళు వంటకాలు తెలంగాణ రుచులు అని ఆ వంటకాలను పెట్టి వాళ్ళ బంధువులకంతా వాట్సాప్లో పంపుతూ ఉంటే, బంధువులే కాదు మీరు చేసే సేవా కార్యక్రమాలకి సమాజం రెండు తెలుగు రాష్ట్రాలు చూడాలని నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క వీడియోని యూట్యూబ్ ద్వారా పంపండి అల్లుడు గారు, కూతురమ్మ నా మాట ఏంటంటే సరే యూట్యూబ్ ద్వారా వాళ్ళు పంపుతున్నారు చూడండి. తెలంగాణ దమ్ బిర్యానీ, తెలంగాణ చికెన్ మసాలా కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇట్లా నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలంగాణ రుచుల ద్వారా వాళ్ళు ఈ వీడియో పంపడం, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా గుత్తి వంకాయ, దోసకాయ పచ్చడి, పాలకూర ఆకు, పకోడా, ఇలాంటి పాపడ అప్పడం ఇలాంటి కూడా మంచి మంచి రుచులతో వాళ్ళు వంట కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ భార్య గారు, కూతురమ్మ గారు, ఆ తల్లిని ఆడబడుచులు అన్నల దమ్ములు ఆశీర్వదించాలని నాకు దేవుడిచ్చిన మా అల్లుడు మేనల్లుడుగా బాహుబలి విన్ను. సో సన్ సిటీ ఇక్కడ వాళ్ళ బిల్డింగ్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాను. ఈ యొక్క సన్ సిటీలో ఎస్ఆర్కే ఫిలిం అకాడమీ అలాగే ఆరోగ్య సూత్రాలతో ఎరోబిక్స్, పిల్లలకి భరతనాట్యం సెమీ క్లాసికల్, అలాగే పిల్లలకి వెస్టర్న్ డ్యాన్స్ ఇలాంటివన్నీ క్లాసెస్ ఓపెన్ చేశాం. సో 5వ తారీఖు పైన డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అలాగనే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా మేము ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. దానికి యాక్టింగ్ క్లాసెస్ కూడా పెట్టాం. సో ఇంతని రెమనరేషన్ కూడా పెట్టి, సో ఇక మీదట ఈ సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, కామెడీ కిట్స్ అవ్వచ్చు, స్టాండ్ బై మైక్ ఇవన్నీ కూడా మా స్టూడియోలో ఒక సెట్ వేసి చేయడం జరుగుతుంది. సో నేనున్న సన్ సిటీలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు దయచేసి హేలే శ్రీ బాహుబలి వినయ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా, నాకున్న ఈ యొక్క 272,000 మంది సబ్స్క్రైబర్సు ఆ ఛానల్ని కూడా, నా కూతురు ఛానల్ని కూడా గౌరవించి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క తెలంగాణ రుచుల ద్వారా ఒక ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు నడపలేని ఆడపడుచులకు ఇదొక వేదికగా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఎవరైనా ఛానల్ పెట్టే విధంగా ఉంటే నా వంతు నేను ఒక వీడియో మీకు ప్రెజెంటేషన్ చేస్తాను, నాకు రూపాయి కూడా ఇవ్వకండి. సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ద్వారా మంచి మంచి ప్రోగ్రామ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో చూశారు కదండి, ఇది బాహుబలి విన్ను మిద్దిపై నుంచి. సో ఇదండి, ఇక్కడ ప్రతిరోజు నేను వాకింగ్ చేసేటప్పుడు మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, నేను చెప్తూ ఉంటాను. నిన్నటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి భయపడకుండా, ఈ క్షణం గురించి ఆలోచించిన వాడే గొప్ప మానవుడు, మహనీయుడు అనేసి. సో నిన్ననేది
అయిపోయింది, కరిగిపోయింది. రేపు అనేది ఏం జరుగుతుందో తెలీదు, రేపు మనం ఉంటామో ఉండమో అని కూడా తెలియదు. అలాగనే ఈరోజు ఈ క్షణం నేను ఇప్పుడు వాకింగ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. సో నేను ఏమనుకున్నది మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను ఏమనుకున్నది చెయ్యాలనుకుంటాను. అందువల్లే నిన్నటి గురించి ఆలోచించద్దు, రేపటి గురించి భయపడకు, ఈ క్షణం గురించి ఆలోచించు. నువ్వు ఆలోచించింది ముందుకు తీసుకెళ్ళు. మంచి అయితే మంచి జరుగుతుంది, చెడైతే చెడు జరుగుతుంది. అందువల్ల సో ఇలాంటి మంచి కొటేషన్స్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్, జై భారత్.